నా సాక్ష్యం ప్రారంభం నుంచి చెప్తే చాలాదండి చాలా పెద్ద సాక్ష్యం ఎందుకంటే నా జీవితంలో చాలా టర్న్స్ ఉన్నాయి చాలా టర్న్స్ ఉన్నాయి ఎందుకంటే నా స్టోరీ చాలా పెద్దది ఒక సినిమాలో స్టోరీ చెప్పాలంటే ఎంతసేపు కావాలి రెండున్నర గంటలు ఒక చిన్న స్టోరీకి మరి నా జీవితంలో చాలా స్టోరీలు ఉన్నాయి చాలా ఎర్ర సముద్రాలు పాలియి చాలాసార్లు మరణాన్ని తప్పించుకున్నా చాలాసార్లు అనేక పాప ఊబుల నుంచి బయటకు వచ్చా కానీ ఐ జస్ట్ టెల్ ఒక్క గైడ్ లైన్ వెళ్తానండి ఒక్క స్పింగ్లో నేను పుట్టింది ఆగస్ట్ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ మా నాన్నగారి పేరు డాక్టర్ జయపాల్ గారు మా అమ్మగారి పేరు సులోచన పాల్ నాకు ఇద్దరు అన్నయ్యలు పెద్ద అన్నయ్య జోసఫ్ ప్రకాష్ రెండో అన్నయ్య మైకిల్ పాల్ నేను ఆకరవాణ్ణి చాలా గారవంతో పెంచబడిన వాడిని అంటే ఇంట్లో ఎప్పుడు నాన్నగారికి స్పెషల్ ప్లేస్ నాకు ఉండాలన్నమాట నాన్నగారు ఇంట్లోకి వస్తామే గొప్ప వారం ఆదివారం మీటింగ్ ముగి బయలుదేరితే మళ్ళీ శుక్రవారం నైట్కి వస్తారు లేకపోతే శనివారం నైట్కి వస్తారు మళ్ళీ వారం అంటే నాన్నగారు దొరకరు దొరికారా మీదకి ఎక్కే చిన్న నుంచి నాన్నగారు పక్కనే పడుకుని గట్టి పడుకుని పడుకుంటా ఎక్కడికి వెళ్తాను వీళ్ళు చేద్దాడు అంట మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడ దొరుకుతారు కానీ మాకు తెలిసి ఏంటంటే మా నాన్నగారు సేవకి వెళ్తున్నారు ఆత్మలను రక్షిస్తున్నారు చాలా ప్రార్థనతో విశ్వాసంతో మా తల్లిదండ్రులను మమ్మల్ని పెంచారండి చిన్నప్పటి నుంచే ప్రార్థన వాక్యం ఆ విత్తనం అనేది చిన్న నుంచే విత్తారు ఈరోజు అనేక మంది అది చేయరు బాలుడు నడవలసిన త్రోలో వాడిని నడిపిస్తే వాడు పెద్దవాడు అయినప్పుడు తొలగిపోవడం అంటే అట్లా అలా ట్రై చేయించేమో కానీ తప్పుపోడు దారి అలా ఇలా పసుల్లోకి వెళ్ళొచ్చేమో కానీ మళ్ళీ తిరిగి వస్తాడు కానీ ఈ రోజుల్లో చాలామంది విత్తాల్సిన టైంలో వెత్తకున్న పెద్దవారు అయిన తర్వాత నా మాట వింటలేదండి ఎందుకు వింటాడమ్మా చిన్నప్పుడు నేర్పిస్తేనే కదా పెద్ద అయిన తర్వాత వింటాం ఇంకా చాలామంది చూడండి చిన్నప్పుడు గౌరవం నేర్పించారో పెద్ద అయిన తర్వాత వీడి గౌరవం లేదంటారు సో మా నాన్నగారు మా అమ్మగారు అయితే చిన్నప్పటి నుంచి ప్రార్థన విశ్వాసంతో మంచి పునాది మా జీవితంలో వేసి ఐమ్ ప్రౌడ్ అబౌట్ ఇట్ దేవుడు ఒక ఆశ్చర్య రీతిగా యాక్చువల్గా గర్భంలోనే నాకు చాలా ఆపద జరిగి ఏదో విక్రూడుగా యూనో లోపాలు ఉన్న పుడతానేమో అనుకున్నారు మా అమ్మగారు ఎప్పుడు అనుకున్నారు అమ్మాయి పుడతదేమో అనుకున్నారు కానీ దేవుడు ఆయనకు తెలుసు సృష్టికర్తగా ఏమైనా సృష్టించాలో కదా సో దేవుడు తల్లి గర్భంలోనే నన్ను నిర్ణయించుకుని యాజ్ జ వన్ ఫోర్సెస్ తల్లి గర్భం ఐ హీన్ యూ ఐ హాంటిఫైడ్ యూ నేను నేను చూశాను నేను నేను ప్రత్యేకపరిచాను నేను నిన్ను జనములకు ప్రవక్తగా నిర్ణయించాను అన్న వాగ్దానాన్ని నా జీవితాల అక్షరాలను నెరవేర్చాడండి ఇంకా నెరవేరుస్తూనే ఉన్నాడు సో దేవుడు ఉద్దేశించి చిన్నప్పటి నుంచి ఒక మంచి పెంపకంలో మంచి సంఘములో మా నాన్నగారు ఎప్పుడు సంఘస్థులతో పాటు జీవించాలి అప్పటికే చాలా పరిచయం స్లమ్స్ మధ్య మాకుండి ఇంకా దరులా జనాల పక్కన మధ్య ఉండేది మినిస్ట్రీ సో మా నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడే చాలామంది అనుకుంటారు ఓ విజయపాల్ గారు అయితే ఏదో హోదాలో స్టేజ్లో ఉంటారు మా నాన్నగారు ఎప్పుడు అలా పెంచలేదు అందరితో సమానంగా ఉండాలి అందరితో పాటు కష్టపడాలి నో స్పెషల్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరికన్నా ఫస్ట్ దోసు పడాలంటే మాకే పడతాయి ఆళ్ళలో కూడా ఎవరన్నా ఒక బిడ్డ అలా ఎలా లేచినా ఏమంటారు కానీ మేము లేచి ఎక్కడికే అంటే మిగిలిన వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారు కదా సో హీస్ టు డిసిప్లిన్ బయటకు ఒక రూల్ ఈ రోజులో మనం చూస్తాం పాస్టర్ పిల్లలు ఏం చేసినా అయ్యో ఏమండరు ఏమనకూడదు బట్ మై డాడ్ ఈజ్ ఆల్వేస్ బీన్ అ రోల్ మోడల్ ఎప్పుడు క్రీస్తు ప్రేమని మా జీవితంలో ఎంతగానో చూపించారండి కానీ ఎవన కాలం ఎవన వయసు ఏదో దట్ దట్ క్వశ్చన్ లైఫ్ ఉంటుంది కదా అందరికీ స్వతంత్రత కోరుకునే వయసు అందరికి అధికారం కోరుకున్న వయస్సు నా జీవితంలో కూడా అదే జరిగిందండి నా మెయిన్ నైన్త్ టెన్త్ వచ్చేటప్పుడు చెడ్డ స్నేహం లోకపు స్నేహం స్నేహితులందరూ పెద్దవాళ్ళు అనమాట అప్పటికి కాలేజీలో ఉన్నవారు నేను చిన్నవాడినైనా నాకున్న తలాంతులు బట్టి పెద్దవారి చుట్టూ ఉండేవారిని సో చెడు స్నేహం లోక ఆశలు లోక క్రియల్లో జీవిత విధానాన్ని తొలగిపోయాను ఎంతగా తొలగిపోయానంటే అంటే వేషధారణ జీవితం ఇలాగ వస్తే నాన్నగారు ముందు భక్తుల్లాగా నాన్నగారు ఊరికి వెళ్ళారా స్టార్ట్ ఈరోజు అంటారు నీకేం తెలుసు అన్న నేను ఎలాంటి జీవిస్తున్నాను ఎలాంటి శోధనలు నేను అంటాను చాలామంది తెలుసా నీకన్నా వర్స్ట్కి జీవించాను నాకు తెలుసు నన్ను దేవుడు విడిపించాడంతా నిన్ను విడిపిస్తాడు నో డౌట్ అంట ఎందుకంటే చాలామంది చాలా ఎక్స్పీరియన్స్ చెప్పాడు ఐ వుడ్ సే ఐ కెన్ రిలేట్ టు ఇట్ ఐ కెన్ రిలేట్ టు ఇట్ దేవుడు ఆ రీతిగా చాలా విషయాలు అనుమతించాడు అండి ఐ వుడ్ సే నవ్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఇప్పుడు తిరిగి చూసింది అప్పుడు అదంతా మేలు కొరకే ప్రతి కీడు దుష్టుడు తలంచిందంత మేలుగా మార్చాడు దేవుడు ప్రతి నష్టం దుష్టుడు చేయాలి నాశనం చేయాలనుకున్నంత దేవుడు హీ ఇట్ ఆస్ మై ఫౌండేషన్ స్టోన్స్ ఐ లేకపోతే ఇస్రాయేల్కి వాగ్దాన భూమి ఉండేదా మా జీవితంలో అదే జరిగిందండి సో నా యంగ్ ఏజ్లో నేను ఎంతకున్న పాపంలో లోకంలో కొట్టిపోయి ఒక మూడు సంవత్సరాలు అయితే ఇంకా విపరీతంగా వెళ్ళిపోయాను విపరీతంగా వెళ్ళిపోయాను జీవితమే ఇంకా నాశనం అయిపోయింది చేయని తప్పు లేకుండా తిరగని చోట లేకుండా మోసకరమైన జీవితంతో సమాధానాన్ని కోల్పోయి జీవితంలో ఆ స్నేహితులకి ఇంకా బయటికి రాలేము ఇంకా ఆ ఊబుల పడిన వారికి తెలుసు చాలామంది అంటారు ఆ ఊబుల పడ్డాం బయటికి వస్తాం మార్గం తెలియదు నాకు తెలుసు ఆ ఊబో ఏంటో ఆ రీతిగా కొట్టికిపోయి ఇంటికి వెళ్ళాలంటే ఒక గిల్టీ ఫీలింగ్ ఇల్లు పరిశుద్ధ స్థలం వెళ్ళవు నువ్వు తగవు అపవాది సిద్ధంగా ఉంటాడు కదా నేరాలు మోపుతానికి నువ్వు తగవు ఇంట్లో ఆయన కుమారుడుగా ఉంటానికి నీకు అర్హత లేదు నువ్వు ఇది చేస్తానికి తగవు నువ్వులా జీవిస్తానికి తగవు నువ్వు గడి అనుమతి లేదు నీకు అక్కడ అనుమతి లేదు ఆలయానికి వెళ్ళావా వెనక్కి కూర్చొని అక్కడి నుంచి పారిపో వెళ్ళద్దు అంతవరకు ఆలయంలో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరిచర్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారని కానీ నా ఎవరికాల జీవితంలో లోకం పాపంలో పడిపి బయటికి వస్తాను మార్గం తెలియక ఏమని చెప్తాం ఎవరి దగ్గర చెప్తాం భయం ఎప్పుడు అపవాది ఆది అబద్ధం ఏంటంటే ఇంటికి వెళ్ళి నిజం చెప్పావా ఇంట్లో వచ్చి సరిమేస్తారు జాగ్రత్త ఎక్కడికి వెళ్తావో తెలియదే ఫ్రెండ్స్ అంటారు రారా మా ఇంటికి రారా అయ్యో వద్దు నువ్వే ఇంత తాగుబోతుంది మేము నాన్నగారు ఎట్లా ఉన్నారు నాకు రా బాబు ఇందుకు వచ్చాం కూడా సో అలాంటి పరిస్థితుల్లో ఇంకా పోరాడలేక మూడు సంవత్సరాలు ఇంకా నేను చచ్చిపోతాను అంటే చాలాసార్లు అటెంప్ట్ చేశాను జీవితంలో గురిపోయింది ముందు వరకు నాకు చాలా గర్విస్తుంది ముందు వరకు ఏదైనా చేయగలను అని జీవితంలో అనుకునేవాడిని ఎందుకంటే దేవుడు చిన్న వయసులోంచి చాలా తలాంతులు ఇచ్చాడు చాలా రీతిలుగా ఆశీర్వదించాడు చిన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు ఏంటంటే వాక్యం ప్రార్థన చెప్పాను కదా మా అమ్మగారు అయితే ప్రతిరోజు వాక్యాన్ని చదువుతాం మాత్రమే కాదు కానీ వాక్యాన్ని రాయాలి ఆదివారం అయిందా ఐదు అధ్యాయాలు రాయాలి ప్రతిరోజు మూడు వచనాలు చదవాలి మా అమ్మగారు అంటారంటే నువ్వు చదివితే మర్చిపోతావేమో చదివిన దాన్ని మూసిపెట్టి పక్కన రాయి నీకు ఎంతగా గుర్తుంది చూడాలి మర్చిపోయా మళ్ళీ చదువు మళ్ళీ మూసిపెట్టి మళ్ళీ రాయి అలాగ నా చిన్న వయసులోనే ఇంచుమించు పదహారు సార్లు బైబిల్ మొత్తం చదువుతానికి దేవుడు కృపణిచ్చాడండి కానీ అదంతా విత్తబడిన వేరు దుష్టుడు ఎంతగానో ప్రయత్నం చేశాడని నన్ను దొంగిలించాలని నన్ను నాశనం చేయాలండి నేను ఒకటే అంటానండి ఇక్కడ ఎవరికన్నా జీవితంలో కోల్పోతానో జీవితంలో నాకు గురి లేదు నేను పనికిరాను నా జీవితం వేస్ట్ ఏమో అనుకుంటే నేను అంటాను ఏంటంటే ఆర్ మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ జాగ్రత్త నీవెవరో నీకు ఎరగకపోవచ్చు కానీ అపవాదికి తెలుసు నీలో ఉన్న పొటెన్షియల్ నీకు తెలియకపోవచ్చు కానీ అపవాదికి తెలుసు అపవాది ఎదురు చూస్తున్నాడు ఏంటి తెలుసా వీడు పెద్ద వచ్చి దేవుని చిత్తంలో అడుగు పెట్టాడా నన్ను తొక్కుతాడు వాడు ముందుగానే వాడిని నాశనం చేయి నా జీవితంలో అదే ప్రయత్నం చేశాడండి చాలా రీతిలో చాలా సార్లు ప్రయత్నం చేశాడు కానీ నేను చివరికి ఏమనుకున్నాను తెలుసా చచ్చేదేదో ఇంట్లో నాన్నగారు చెప్పి చస్తే ఇందుకు చర్చరా పేడ వదిలిపోయింది లేరా ఇది దరిద్రుడి చచ్చేయాలరా అనుకుంటారులే అని చెప్పి ఇంటికి వెళ్ళానండి మీరు బైబిల్లో తప్పిపోయిన కుమారుడు కథ చదివి అర్థం చేస్తున్నారు లేదా కానీ నేను చదువుతా అక్షరాల నా జీవితాన్ని నేను రిలెక్ట్ చేయగలుగుతాను ఆ రోజు మా నాన్నగారు ఊరు నుంచి వచ్చారు యూ వాజ్ జస్ట్ రిలాక్సింగ్ నేను ఇంటికి వెళ్ళాను మేబీ ఇదే లాస్ట్ టైం ఏమో అనుకున్నాను డాడీ మీతో మాట్లాడాలన్నా చెప్పురా అన్నారు మా నాన్నగారు ఎప్పుడైనా ఏదైనా ఒకటేనండి ఆయన దగ్గర ఏంటి మేము ఎక్కువగా చూసానంటే దేవుని ప్రేమ దేవుని ప్రేమ మొదటిగా మా తండ్రిగా ఆయన చూస్తాం కన్నా ఆయన దేవుని సేవకుడిగా మనం చూస్తాం ఆయన ఒక తండ్రిగా ట్రీట్ చేస్తాం కన్నా ఒక సాకుడిగా మేము ట్రీట్ చేస్తాం ఎందుకంటే దేవుని ప్రేమ ఆయన కనబడేటప్పుడు తెలియని గౌరవం కలుగుతుంది అవునా ఈరోజు చాలామంది తల్లి తల్లిదండ్రులు అంటారు మా బిడ్డల మామీ గౌరవిస్తలేదంటే మీరు దేవుని ప్రేమను చూపిస్తున్నారా మా నాన్నగారు అన్ని అన్ని సార్ మా మీద కోపం ఉన్న కూడా ఏమంటారు సైలెంట్గా అనమాట ఏదైనా తప్పు చేసినప్పుడు ఒక సైలెంట్గా ఉంటారు అనమాట మనెల్లి అడిగితే స్లోగా చెప్తారు నేను ఎప్పుడు అందరితో చెప్తాను బయట వాళ్ళతో ఏం తెలుసా నాకు ఏదైనా కరెక్ట్ చేయాలి ఓవర్కి అరవద్దు నాకు ఎక్కదు బుర్రకి ఏం చేయాలో చెప్పు ఎందుకంటే లోకం అంతా ఏంటి తెలుసా ఇది చేయొద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు అది ఏ చేయదా చేయొద్దు 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 అంటారు నేను అంటాను చెయ్యొద్దు ఇన్ని చెప్తున్నా బాణం ఉంది ఏం చేయాలో చెప్పు అంట కానీ నా జీవితంలో నేర్చుకుంది ఒకే రోల్ మోడల్ ఏంటంటే మా నాన్నగారు అండి ఏది చేయొద్దు అంటారు అదే సమయంలో ఏం చేయాలో చెప్తారు ఆయన ఏం చేయాలో చెప్తా ముందు ఏమంటారు అంటే దేవుని చిత్తం ఎరుగు దేవుని చిత్తమైతే ఇది చెయ్యి నేను ప్రార్థన చేస్తా నువ్వు ప్రార్థన చెయ్యి సో ఆ రీతిగా అదే ప్రేమతో ఆయన చెప్పు అన్నది వింటావు అన్నా డాడీ నేను మిమ్మల్ని మోసం చేస్తున్నా నేను మోసగాన్ని నేను జీవిస్తాను తగను నేను పాపం డాడీ మీ కుమారుడని పిలవబడతానని నాకు అర్హత లేదు ఇంట్లో జీవిస్తానని నాకు అర్హత లేదు లోకం పాపన కొట్టిపోయిన ఉన్నాయి ఇంకా విడుదల లేదనిపిస్తుంది నా జీవితం అంతా ఒక ఎడార్లాగా అయిపోయింది డాడీ ఇట్స్ లైక్ డ్రై డెసర్ట్ అంతవరకు ఎన్నో దీవులను ఎన్నో ఆశీర్వాదాలు చిన్నప్పటి నుంచి దేవుడు అధికంగా ఆశీర్వదించాడు కానీ ఎప్పుడైతే లోకం పాపంలో పోయా అన్ని కొట్టిపోయాయి ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ ఇస్ వాష్డ్ అవుట్ దాన్న ఐ డోంట్ డిజర్వ్ టు లివ్ నాకు ఇంకా గుర్తుందండి నాకు ఇంకా గుర్తుంది ఐ స్టిల్ రికలెక్ట్ ఫ్యూ థింగ్స్ ఇప్పుడు మీతో చెప్తా ఉంటాను ఐ కెన్ రికలెక్ట్ ఫ్యూ థింగ్స్ ఇంకా చెడ్డ స్నేహితుతో చెడు స్నేహితు ఐ స్టిల్ రిమెంబర్ వన్స్ మై డాడీ హియర్ ఐ గెస్ వచ్చారా డాడీ వచ్చారా మీకు గుర్తున్నారండి ఒకసారి బ్యాగ్లో ఓ బాటిల్ పట్టారు మమ్మీ తీసుకొచ్చి మీకు ఇచ్చింది ఫ్లోర్ మీద వేసి గట్టి కొట్టారు నాకు ఇంకా గుర్తుండ లోకం పాపం స్నేహంలో కొట్టిపోయినప్పుడు తాగుబోతుల స్నేహం ఏనో ఒకసారి అయితే బ్యాగ్లో నాకు బాటిల్ పెట్టారు ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మగారు చూసి తీసుకెళ్ళి మా నాన్నగారు ఇచ్చారు ఇంకొక తండ్రి అయితే పీక్ మీద చేయి పెట్టి మెడ మీద చేయి పెట్టి పోరా బయటికి తరిమేస్తారు నాన్నగారు ఒకటే చేశారు ఏడ్చి ఆ బాటిల్ తీసి వేసి కింద కొట్టారంటే నా గుండె ఇలా పాల్గొడతారా అన్నారు గుండె పగిలిపోయింది నాకు ఆ మాటకి ఆ మాట బట్టే చచ్చిపోదాం ఉన్నా కానీ ఎప్పుడైతే నేను ఇలా ఉంది డాడీ అని నాతో పాటు ఏడుస్తూ ప్రారంభించారంటే చిన్న పిల్లల్లాగా ఏడుస్తాం ప్రారంభించాడు ఆ రోజు మా నాన్నగారి మట్టికి దేవుని ప్రేమను నా జీవితంలో చూపించు ఉండకపోతే ఈ రోజు రాజప్రకాష్ పాలిక నిలబడి ఉండడు నేను నిజంగా చెప్తున్నాను ఆ రోజు ప్రేమతో నాకు ఇంకా గుర్తుంది ఏడుస్తూ నా మీద పెట్టి ఆ రోజు ప్రార్థన చేసేది నా జీవితంలో ఆ రోజు జరిగిందండి రక్షణ కార్యం రక్షణ క్రియ ఆ రోజు నుంచి నా పాత జీవితం అంత కొట్టివేయబడింది ఐ ఓవర్ ఇట్ వాస్ వాష్డ్ ఆయన ప్రార్థన చేసుకుని ఆయన ఫీల్ తల నుంచి అరికలకు ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానంటే ఆయన రక్తం నాలయాలతో ఆయన అభిషేకం నా మీదకి వస్తూ నేను గ్రహించుకున్నాను నా జీవితం ఆ రోజు తర్వాత మళ్ళీ తిరిగి పాపంలోకి వెళ్ళలేదు మళ్ళీ ఆ పాత కార్యాలలోకి వెళ్ళలేదు పాత స్నేహితుల దగ్గరికి వెళ్ళదు ఇట్ వాజ్ ఆల్ ఓవర్ ఇట్ వాజ్ ఆల్ ఓవర్ అంతా ఇట్ వాజ్ ఆల్ కంప్లీట్లీ వాష్డ్ మా అన్నయ్యని మా అమ్మగారిని అందరిని పిలిచి అందరి ముందు ఒప్పుకుని నూతన జీవితాన్ని ప్రారంభించా అప్పటికి నా జీవితంలో అంతా కోల్పోయినండి ఐ ఐ ఐ లాస్ట్ మై ఎగ్జామ్స్ ఎందుకంటే లోకం స్నేహం కార్ కార్యాలయం తిరుగుతా ఉంటే ఎప్పుడు చదువుతావు ఎక్కడ ఎగ్జామ్స్ రాస్తావు ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు అయితే టెన్త్ ఫెయిల్ అయిపోయాను పబ్లిక్ ఎగ్జామ్ రాయాలంటే రేపు పబ్లిక్ ఎగ్జామ్ అంటే ముందు రోజు వెళ్ళి క్రికెట్ ఆడుకుంటూ కూర్చోతాను లేకపోతే స్నేహితులంతా అలాగే ఇలా తిరుగుతుంటే కూర్చోతాను అంత ఫెయిల్యూర్గా అయిపోయి ఒకసారి అయితే ఇన్ఫ్యాక్ట్ ట్యూటోరియల్ జాయిన్ అవుతానని జాయిన్ అవుతానని చెప్పి ఒక రోజుకు ట్యుటోరియల్ వెళ్ళాడు ఒక సంవత్సరం అంతా రోజు స్నేహితులతో కాలేజీల్లో తిరుగుతాం వాళ్ళు చదివే కాలేజీల్లో ఇంకా లోక కార్యంలో అంతగా జీవితాన్ని నాశనపరుచుకున్న తర్వాత నా జీవితం అంత కోల్పింది అనుకుంటే ఎందుకు పనికిరాని వాడిని అనే పేరు ఈడ ఎందుకు పనికిరాడు నా పెద్ద కుమారు కుమారుడు చదువుతున్నాడు రెండో కుమారుడు చదువుతున్నాడు మూడో డాడు ఊరికి ఇంట్లో ఉంటాడు జీవితంలో ఏమి చేయలేను అనే పరిస్థితికి దిగాను ఇంక జీవితం ఏముందో అనుకున్నాను కానీ నాకు ఒకటి తెలుసు ఎప్పుడు వాక్యాలను వింటాను ఇందుకు పనికిరాని వాడిని కూడా దేవుడు పనికొచ్చేవాడుగా వాడుకుంటాడు అని నా జీవితంలో నమ్మేనండి దేవుడు వాజ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఐడియల్గా ఇంట్లో ఉన్న ఏం చేయను కేవలం వాక్యం ప్రార్థన దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడు నా రక్షణ కార్యం జరిగిన తర్వాత ఇందుకు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాను నాకు ఏం రాదయ్యా నేను ఏం చేస్తానయ్యా నా జీవితాన్ని ఏం చేస్తానంటే ఒకసారి దేవుడు వాగ్దానం చేస్తాడు ఐ మేక్ యువర్ నేమ్ గ్రేట్ యాజ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ది ఎర్త్ ప్రపంచంలోనే గొప్పవారి పేరుల్లో నీ పేరు నేను యాడ్ చేస్తాను అన్నాడు అంటే నేను నమ్మలే నిజంగా ఆ రోజు నేను నమ్మలే నా జీవిత పరిస్థితికి నేను ఆ వాగ్దానం తీసుకెళ్ళి బయటికి వెళ్ళి దేవుడు నన్ను గొప్పోడి పేరుగా చేస్తాడంటాను నా పేరు నన్ను అన్నాను అనుకో ఏమంటారు తెలుసు మనిషిలో జోక్ చేసింది చాలా పో ఎక్కిరించేవారు కానీ మౌనంగా ఉన్నా నేను అని దేవా నీవు కన్ఫామ్ చేయి మళ్ళీ కన్ఫామ్ చేయి నమ్మ సఖ్యంగా లేదయ్యా ఈ మాట నువ్వు కన్ఫామ్ చేయి మరలా రెండోసారి దేవుడు అన్నాడు ఇంకొక రెండు రోజుల తర్వాత గ్యాప్లో మరలా మొదటిసారి నీ నామాన్ని గొప్ప నామంగా చేస్తానన్న దేవుడు నేను నిన్ను గొప్పవాడినిగా చేస్తానని మళ్ళీ కన్ఫర్మ్ చేశాడు ఆ మాట వచ్చిన తర్వాత ఇంకా నేను కన్ఫర్మ్ ఇంకా బయట చెప్పదలుచుకోలే చెప్తే ఎవ్వరు నమ్మరు పని పాట ఇంట్లో కూర్చుని ఉన్నవాడరా గొప్పవాడు అవుతాడంటరా ఎంత కామెడీగా ఉంటుంది కానీ దేవుణ్ణి నమ్మానండి హీ స్టార్టెడ్ వర్క్ ఆయన క్రియ ఆయన కార్యం నా జీవితంలో జరిగిస్తా ప్రారంభించాడు మరలా పదవ తారీఖు కట్టాను లాస్ట్ మినిట్లో కట్టాను మంచి మార్కులతో పాస్ అయ్యాను దాని తర్వాత వెంటనే టెన్త్ తర్వాత ఏం చదవాలి ప్లస్ వన్ ప్లస్ టూ కానీ దేవుడు ఒక మార్గాన్ని తెరిచి డైరెక్ట్గా ఆడియో ఇంజనీరింగ్లో ఈ రెండు లేకున్నా నాకు ప్రత్యేక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ రాస్తే నేను దీంట్లో తీసుకుంటానంటే దేవుడే ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ తెలివినిచ్చి దేవుడే సహాయం చేసి ఈరోజు పొద్దుటే చాలామంది ఎగ్జామ్స్కి సిద్ధపడాలి ఎగ్జామ్స్ సిద్ధపడాలి నేను అంటాను ఒకటే మన ప్రయాసం మన పడితే దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు హెచ్చిస్తాడు కానీ దేవుడి ముందు నమ్మకస్తులు ఉండాల్సింది మన బాధ్యత ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడో ఆ రీతిగా ఆ కాలేజీలో నాకు సీట్ ఇచ్చాడండి అదే రీతిగా ఆ కాలేజీలో హిసార్డ్ ఎగ్జాల్ట్ ఏదో కాలేజీలోనే చిన్న కుర్రోడిని అప్పుడు మీసాలు కూడా ముదురు మీసాలు అందరు గెడ్డలు పెద్ద పెద్ద పెట్టి అన్ని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాల మధ్య పంతొమ్మిది సంవత్సరాలలోడు దిగడానికి ఎలా ఉంటుంది ఈడెవడరా వీడు అన్నట్టు చూసేవారు కానీ నేను ఎవరితో పెట్టుకోలేదు ఎందుకంటే పాత జీవితం అయిపోయింది కదా ఒక స్టోరీ అయిపోయింది మౌనంగా ప్రారంభించానండి కొన్ని నెలల్లోనే దేవుడు అధికంగా ఆశీర్వదించి కాలేజీలోనే ఇప్పుడు కూడా నా పేరు చెప్తే విలువ ఇచ్చేవారు ఉన్నారు అంతగా అడ్మిషన్లో నా పేరు చెప్పి జాయిన్ అయితే చాలు అంతగా తీసుకుంటారనమాట ఇండియాలోనే ద యంగెస్ట్ ఆడి దేవుడు నన్ను గనపరిచాడు అది అయిన వెంటనే దేవా నెక్స్ట్ ఏంటి దేవా నెక్స్ట్ ఏంటి అప్పటికి ఉద్యోగాలకి చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు ఎన్నో చదివిన వాళ్ళు ఎంతో క్వాలిఫికేషన్ వారికి చిన్న 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 ఉద్యోగాలు కష్టపడుతూ ఉంటాయి నేను అన్నాను నేను సినిమాల్లో పని చేయనయ్యా గతం చాలు నేను టెక్నికల్ సైడ్ లేదని పనిచేస్తాను ఐ వాంట్ డెవలప్ మై నాలెడ్జ్ సినిమాల్లో ఈ ఈ విగ్రహాలు దాని దగ్గర నేను చేయను నిర్ణయించుకున్నాను అందరూ అన్నారు నీకు ఏ ఉద్యోగం దొరకదు అన్నారు అప్పటికే కరెక్ట్గా ఒక ఎంఎంసీ కంపెనీ ఒక ఇంటర్నేషనల్ లండన్ యూకే బేస్డ్ కంపెనీ వచ్చి ఇండియాలో ఇంచుమించి నాలుగు వందల ఇంజనీర్స్ని ట్రయల్ చేశారండి ఎవరికైనా జాబ్ తీసుకోదామా అని నాలుగు వందల ఇరవై మందిలో ట్రైన్ అవ్వను ఎవరు సెలెక్ట్ అవ్వకపోతే మా కాలేజ్ ఎంపీ నాకు ఫోన్ చేసామ స్త్రీ ఆమె ఏమైంది అంటే ఫోర్ ట్వంటీ పీపుల్ వెళ్ళారు ఎవరికి రాలే ఈ పోస్టు వై డోంట్ యూ ట్రై నీ మీద నా నమ్మకం ఉందని వెళ్ళానండి వెళ్ళిన కేవలం ఐదు నిమిషాలు లెస్ దాన్ టూ మినిట్స్లో ది ఎట్ యు ఆర్ ఇన్ ద జాబ్ జాయిన్ రైట్ ద వే అన్నారు ఆ రోజు నుంచి దేవుడు హెచ్చిస్తాం ప్రారంభించాడు అడుగు 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 ఒక చిన్న కంపెనీలో బాంబులు ఒక చిన్న ఉద్యోగిగా ప్రారంభించిన వాడిని ఆ కంపెనీకే మేనేజర్గా మారానండి దేవుడు హెచ్చించాడు గణపరిచాడు గొప్ప స్థాయికి తీసుకెళ్లాడు నేను ఉద్యోగం ఏం చేరినా ఒకే కండిషన్ పెట్టుకున్నాను ఏంటి తెలుసా ఆదివారం మాత్రం దేవునిది నేను ఉద్యోగం రాను వాళ్ళందరూ ఒప్పుకున్నారు శుక్రవారం కాడ వెళ్ళిపోతాను కానీ ఒక ఆదివారం రోజున నాకు ఫోన్ రింగ్ అయింది ఆఫీస్ నుంచి ఎట్లా నెక్స్ట్ రోజు వెళ్తే కొత్త ఎండి వచ్చారు వచ్చి స్త్రీ సిగరెట్ తాగుతా సండే రావా అంటే ఏంటి నీ సంగతి నేను ఆదివారం రోజు నేను రానని నేను ప్రారంభంలోనే చేరాను చేరినప్పుడే చెప్పాను ఆదివారం రమ్మన్న రోజున నా రిజర్వేషన్ లెటర్ పెడతానని కూడా చెప్పేశాను నాకు డబ్బు ముఖ్యం కదా నా దేవుడు ముఖ్యం అదే రీతిగా ఆ కంపెనీ వదిలేశానండి చాలామంది అన్నారు నువ్వు పిచ్చోడుగురా అన్నాడు ఇంత పెద్ద హోదా ఇంత పెద్ద కంపెనీ ఇంత సెటిల్ అయిపోయిన దాంట్లో బయటకు వచ్చేస్తున్నావే అన్నారు కానీ వదిలి వచ్చిన వారం రోజుల్లో హాలీవుడ్ నుంచి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్లో డైరెక్ట్గా నాకు కంపెనీకి ఆఫర్కి వచ్చిందండి సో అప్పుడు దేవుడు కనపరచువారు ఎలాగ ఉంటారో నా జీవితంలో కనపడింది నేను సంపాదించేదానికి పదంటల జీతాన్ని దేవుడు ఇచ్చి పదంతల ఇచ్చి నా కింద ఒక పది మంది పనిచేసేలాగా దేవుడు అన్నీ సమకరించాడు అది జరిగిందప్పుడు అంత బాగుండింది చిన్నప్పటి నుంచి మా నాన్నగారు త్యాగంతో సేవ చేస్తాను నేను చూస్తూ ఉన్నా ప్రతిరోజు ప్రతి సాక్రిఫైస్ మీరు చూస్తారు ఈరోజు కోట్లు సూట్లు వేసుకుంటే ఏదో ఆర్బాటం ఉంటుందని నేను సవాల్ ఇస్తానండి ఇరవై నాలుగు గంటల సేపు ఆయనతో ఉండండి చూద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయనతో ఉండడం చూద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకంటే వన్ అవర్ ఆయనతో ఇక్కడ నిలబడండి చూద్దాం మీటింగ్ అయిన తర్వాత వీలవుతాయి చాలా కష్టం చాలా కష్టం తెగిస్తారు దేని కొరకు ఏమొస్తుందని దేవుడి కాడి మీద పెట్టాడు నమ్మకంగా ముయ్యాలి నమ్మకంగా ముందుకు తీసుకెళ్ళాలి పలా నమ్మకమైన మంచి దాసుడిగా ఉండాలి అని ప్రయాసపడుతున్నారు అది నేను చూసుకున్నాం కాబట్టి ఈరోజు మేము అలాదే అదే త్రోలో అయిన నడవలు తనకి దేవుడు కృపణిచ్చాడు ఎప్పుడైతే అంత కష్టపడి చేస్తున్న దాంట్లో నేను అనుకున్నాను కనీసం డబ్బులు సంపాదించి సేవకిద్దాం డబ్బులు సంపాదిద్దాం అదే సమయంలో టెక్నికల్గా బిహైండ్ ద సీన్ నుండి పని చేద్దామని నిర్ణయించుకున్నా చాలా కాలం అయింది మంచి డబ్బు అంత బాగుంది కానీ హృదయంలో ఒక ఎంటీనెస్ నేను దీని కొరకు అది సృష్టించబడింది దీని కొరకు అది దేవుడు నన్ను రక్షించుకుంది ఇంకా సంథింగ్ బియాండ్ దీంట్లో ఇంకా అధికంగా ఉంది నాలో నేను చేయగలిగింది ఇంకా ఎక్కువగా ఉంది ఇది కాదు నేను చేసేది ఎప్పుడు మీకు అలాంటి గ్రహింపు ఉందా అండి మీరు చేసే ఉద్యోగం చిన్న ఉద్యోగం ఉందనుకో మీరేమంటారు ఈ ఉద్యమం నాది కాదు ఇంకా బెటర్ ఉద్యమం ట్రై చేయాలి ఇంకా బెటర్ స్టాండర్డ్స్ ట్రై చేయాలి అవును కదా అదే రీతిగా ఆ ఆశ వాంచతో దేవుని సన్నిధిలో అడిగాడు దేవా నేను చిన్నప్పుడు ఆశపడింది నువ్వు నా యవన వయసులో ముగించేసావయ్యా నేను చిన్నప్పుడు ఆశపడింది ఎప్పుడో తీర్చిస్తావయ్యా దీనికి నేను జీవించాల్సిన అవసరం అరవై యాభై యాభై అరవై సంవత్సరాలు సంపాదించుకోవాల్సిన హోదా నాకు ఆ వయసుకి ఇచ్చేసావయ్యా కానీ నీవు తల్లి గర్భంలో ఏదో ఉద్దేశంతో నన్ను చేసావయ్యా ఆ ఉద్దేశం నాకు బయలుపరచు అని ప్రార్థన చేసిన రోజు దేవుడు దర్శనంలో నాతో మాట్లాడాడు స్పష్టంగా మాట్లాడాడు నాకు నీ డబ్బు అక్కర్లా నీ పనా అక్కర్లా నాకు నువ్వు కావాలి నువ్వు కావాలి ఆ టైం నాకు కొంచెం కష్టంగా ఉండింది అన్నీ సడన్గా వదిలేసి అన్నీ వదిలిపెట్టి సంపూర్ణ సేవలు వస్తామంటే ఏమంటారు దేవుడు ఈరోజు నా అంటే మీకు దర్శనం వచ్చిందండి మీకు ఉన్నదంతా వదిలేసి సేవ చేయమంటారు రమ్మని ఏం చేస్తారు కానీ ఆ సమయంలో నాకు దేవుడు అబ్రహాం ద్వారా మాట్లాడాడు దర్శనం ద్వారా మాట్లాడాడు కదా మరి అబ్రహం కూడా దర్శనంలో మాట్లాడాడు తెలుసా మనం అనుకుంటా దేవుడు మాట్లాడాడంటే దేవుడు నేరుగా వచ్చి మాట్లాడాడు కాదు కాదు కదా అబ్రహాం చరిత్ర చెప్తుంది అబ్రహాంకి దర్శనంలో దేవుడు మాట్లాడితే పొతిట్లేసి ఉన్న ప్యాక్ చేసుకుని బయలుదేరాడంట మరి అబ్రహాంకి విశ్వాసం మనకు లేకపోతే అబ్రహాంని ఆశ్రయించిన దేవుడు నిన్నగలా ఇలాగలాగా ఆశ్రయిస్తాడు ఈరోజు మనం త్యాగం సమర్పణ ఏది చూపి కానీ దేవుడు మటుకు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడతామండి జరగదు దేవుడు అంటాడు మీ యువర్ సాక్రిఫైస్ దెన్ ఐ విల్ ఆన్ యు మొదటిగా నీ సమర్పణ నాకు చూపితే అప్పుడు నేను నిన్ను గణపరుస్తాను ఈ రోజులో మన దేవుని దగ్గరకు వచ్చి నాకు అది ఇవి ఇది అంటావు దేవుడు అంటాడు ఫస్ట్ నీ బలి నా దగ్గర వచ్చి తీసిపెట్టు నీవు నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వాల్సింది సమయం నాకు ఇవ్వాల్సింది ధనం నాకు ఇవ్వాల్సింది ప్రతి ఒక్కటి నా ముందు పెట్టు అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను బైబుల్ పాలసీ ఇదే నా జీవితంలో అదే కూడా చూశానండి చాలా సంవత్సరాలు దేవుడు అన్నిచి ఉంచాడు సిద్ధపరిచాడు హీ మోల్డెడ్ మీ హీ ప్రిపేర్డ్ మీ తగిన సమయంలో వివాహం అన్ని సక్రమంగా ఐ జస్ట్ కటింగ్ షార్ట్ టైం అయిపోతుంది కాబట్టి అన్ని సమకూర్చి దేవుడి నామ మహిమార్థమై జరిగించి దృష్టి ఎన్ని పోరాటాలు పెట్టినా ఎన్ని రీతిలో ఎన్ని నాశనం చేయాలన్నా సమస్త అన్ని విషయాలు దేవుడే తోడుండి ఆయన చిత్తానుసారంగా సమస్త స్థిరపరిచాడు కానీ రెండు వేల పదహారో సంవత్సరం వరకు అనేక చోట్ల తిరుగుతూ సువార్తను అందిస్తూ నాన్నగారితో అదే సమయంలో ఇతరుల ఇన్విటేషన్స్ వాళ్ళు పెట్టుకుని అక్కడికి ఇలాగే వెళ్తూ కంటిన్యూస్గా సిద్ధపడటం జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ ఇట్ వాజ్ ఇయర్ డిఫరెంట్ అనమాట కంప్లీట్ డిఫరెంట్ టూ థౌజండ్ సెవెంటీన్ వర్షిప్ జీసస్ కాన్సర్ట్ ఇక్కడ జరుగుతాం ఇక్కడ పెడతాం జరిగింది దాని తర్వాత ఎలాగ ఇస్తావాలో ఎలా ముందుకెళ్ళాలి ఏం చేయాలనే పరిస్థితుల్లో ఐ డింట్ నో మరలా యు నో దట్ ఫీల్ నేను ఏదో చేయాలి నేను ఏం చేయట్లేదు దేవుడు ఏదో ఉద్దేశిస్తున్నాడు నేను ఏం చేయట్లేదు నేను ఊరుకున్నాను నా పొటెన్షియల్ అంతా ఎంపీగా ఉంది మా నాన్నగారితో చెప్పినప్పుడు ప్రార్థన చేయన్నారు ఒక మీటింగ్ వెళ్ళి నేను అక్కడ పరిచయం చేస్తా అంతే దేవుడు అక్కడ నాతో మాట్లాడుతున్నాడు అండి నేను ఒక దూర ప్రాంతానికి తీసుకెళ్తాను ఒక పతనానికి తీసుకెళ్తాను నేను అనుకున్నాను నిజంగా అనుకున్నాను విజయవాడ తీసుకెళ్తాడేమో అప్పటికే విజయవాడలో పరిచయం చేస్తా ఉన్నాను నాన్నగారితో పాటు అక్కడ అక్కడికి తీసుకెళ్తాడేమో అనుకున్నాను హైదరాబాద్ అయితే నా మైండ్లోనే లేదు చాలా మంది అన్నారు హైదరాబాద్కే ఎందుకు వచ్చా అయ్యా నేను రాదలుచుకోలేదు ప్రపంచంలోనే ఎక్కడయ్యా చివరి స్పాట్కి ఉంటే హైదరాబాద్ అని చెప్తా అస్సలు రాదలుచుకోలేదు అది ఇక్కడికి వచ్చే పరిచర అయ్యో కావాల్సిన పరిచయలో ఉన్నాయి ఇక్కడికి ఎందుకు వస్తారు మనుషులు అని నేనే అనేవాడిని కానీ దేవుడు వెళ్ళు అని స్పష్టంగా చెప్పాడండి స్పష్టంగా చెప్పాడు ఆయన చెప్పిన రోజున యూనో ఐ టు త్రీ కన్ఫర్మేషన్స్ ప్రతి విషయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు దేవుడు నీకు అవసరతలు ఉన్న వారు వస్తారు ఆహారం లేని వారు వస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఆహారం లేని వారు వస్తారంటే అంటే ఆహారాన్ని పెట్టు వస్త్రాలు లేని వారు వస్తారు అంటే నీతి అనే వస్త్రం ధరింపజేయి రక్షణ కార్యాన్ని జరిగిస్తాను నేను నువ్వు వెళ్ళు కృంగిపిన వాళ్ళు వస్తారు ఓదార్చు నన్న దేవా నాకేం పరిస్థితి అర్థం కాకపోతే నువ్వేంటి అయ్యి ఇన్ని కార్యాలు నన్ను చేయమంటావు మరి నేనేమవుతాను నా జీవితం ఏమవుతుంది నిజంగా అండి ఇలాగనే ఆలోచించా కానీ దేవుడు అన్నాడు నేను నీ నన్ను వెళ్ళు ఇవన్నీ నీవు చేసిన రోజున యుల్ బి వెల్ వాటర్డ్ గార్డెన్స్ నీకు కావాల్సిన సమృద్ధి ఉంటుంది నువ్వు నేను చేయాలి చెప్పింది చెయ్యి వీలు కాదు నిన్ను పోషించేది నేను నిన్ను పోషించేది అదే రీతికి వచ్చి ఇక్కడ ప్రారంభించామండి వచ్చిన మూడో రోజునే నా భార్య గర్భవతి రాళ్ళుగా షీ కెమ్ షీవర్ సెవెన్ మంత్స్ వీ ప్రెగ్నెంట్ అప్పటికి మొదటి బాబు రెండు సంవత్సరాలు బాబు దేవుడు ఎల్లు అన్న వెంటనే అబ్రహాం ఏం చేశాడో అదే సవాల్గా తీసుకున్నా నాకు అన్ని అన్ని ప్యాక్ చేసుకుని నీ హైదరాబాద్లో దిగా హైదరాబాద్లో దిగుతాక ముందు ఫ్లైట్ టేక్ టేక్ ఆఫ్ అవుతుంది సాయంత్రానికి చివరి ఫ్లైట్ నాకు ఇంకా గుర్తుంది అంత కళ్ళు ముందే ఉంది మొన్న కూడా చెన్నైకి ఫ్యామిలీగా సంవత్సరం తర్వాత వెళ్ళొచ్చు అనమాట వెళ్ళొచ్చు మేము అందరూ మాట్లాడుకున్నాం ఇక్కడే కూర్చున్నాం కదా ఇట్ల కదా ఫ్లైట్లు వెళ్ళినప్పుడు ఇట్ల కదా మాట్లాడుకున్నాను నేను మళ్ళీ అదే ప్రార్థన ఆ ఫ్లైట్ ఎక్కుతా ఉంటే దేవా పోయిన ఈ సంవత్సరానికి ఏం చేస్తానో ఎక్కడికి వెళ్తున్నానో అయ్యా ఈసారి అయితే నా ఇంటికి వెళ్తున్నాను నా సంగం దగ్గరికి వెళ్తున్నాను అంటున్నానయ్యా నువ్వెంత నమ్మదగిన దేవుడు అయ్యా నువ్వెంత నమ్మదగిన దేవుడు ఆ ఫ్లైట్ ఎక్కినప్పుడు అండి నాకైతే భయం పట్టుకుందండి నిజంగా చెప్తున్నాను చాలామంది అంటారు ఏదో జైపాల్ గారు రాజప్రకాష్ పాల్కి డబ్బులు ఇచ్చి ఫండ్ ఇచ్చి మినిస్ట్రీ నడిపిస్తున్నారండి మా నాన్నగారిని అడగండి చెప్తారు మా నాన్నగారిని అడగండి చెప్తారు ఈ సేవ దేవుడు ఇచ్చిన పిలుపు అండి మా నాన్నగారు సవాలుగా నాకు నిలబడ్డారండి మా నాన్నగారు దేవుడు నమ్ముకున్న రోజున పెళ్ళైన మూడో రోజున మా నాన్నగారు ఎప్పుడు చెప్తారు ఏంటంటే మా తాతగారు మా నాన్నగారికి వంద రూపాయలు పాకెట్లు పెట్టి ఒక ట్రంక్ డబ్బా ఇచ్చి ప్యాక్ చలో ఇంజనీర్ కొడుకు కావాల్సిన బెడ్రూమ్లు ఏనో ఎయిటీన్ బెడ్రూమ్స్ అంత హోదా అంత ఇది సడన్గా ఏంటి పల్లెటూరు దేవుడు వెళ్ళమన్నాడు ఆ గ్రామం వెళ్ళినప్పుడు మా అమ్మగారు ఇప్పుడు కూడా చెప్తారు బాత్రూమ్కి వెళ్తానికి కూడా స్థలం ఉండదు చాట్లు వేరి బయటికి పడేయాలి ఏం చేస్తాం ఏంటి ఇంజనీర్ కొడుకు ఊరుకు చేస్తారా మీరు నాకు అదే సవాళ్ళకి తీసుకున్నాను నేను ఒకటే ప్రార్థన చేశాను మా తండ్రి తోడున్న దేవా నా తోడుండో ఎలాగ అబ్రహాం తోడున్న దేవా ఇసాక్ అడిగాడు నేను అడుగుతున్నాను మా తండ్రిని పోషించిన దేవా నన్ను పోషించయ్యా మా తండ్రిని పోషించిన దేవా నన్ను పోషించు మా తండ్రి తోడుండి సక్సెస్ ఇచ్చావయ్యా నా తోడు సక్సెస్ ఇవి దేవుడు అన్నాడండి చాలా విషయంలో ఎస్పెషల్లీ ఆ ఫ్లైట్ ఎక్కేటప్పుడు నా బాబు బయటికి చూసి కిటికీలోంచి బాయ్ అని అరుస్తున్నాడు సడన్గా ఎవడగిరా బాయ్ చెప్తున్నాడు ఫ్లైట్ అనేది సడన్గా తిరిగి చూస్తే అరే నేను హైదరాబాద్కి వెళ్తున్నానా ఎక్కడికైతే వెళ్ళను అన్నానో అక్కడికి వెళ్తున్నానా ఎందుకు వెళ్తున్నా తెలియదు ఏం చేస్తావు తెలియదు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదు ఏం తింటావు తెలీదు ఎవరు చూసుకుంటారు ఏం లేదు అప్పటికి ఫ్లైట్లో చివరి ఫ్లైట్ కాబట్టి లైట్స్ అన్నీ ఆపేస్తారు చీకటి లాస్ట్ ఫ్లైట్ టెన్ థర్టీ ఫ్లైట్ నా భార్య పోయింది తాల్చిపోయింది అప్పటికే గర్భవతి కదా ఇటువైపు ఈడు గోళ కంట్లోంచి నీళ్ళు స్టార్ట్ ఏం చేస్తావు దేవా ఎక్కడికి వెళ్తున్నా తెలియదు అయ్యా ఏం చేస్తానో తెలియదు అయ్యా నిన్ను నమ్ముకున్నానయ్యా నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి వెళ్తున్నానయ్యా ఎప్పుడో చావాల్సిన వాడిని అక్కడికి వెళ్ళి చేస్తా ఏంటంట నేను ఒకటే ప్రార్థన చేస్తాను దేవా నువ్వు మమ్మల్ని సాక్షులుగా కోరుకుంటే ఇంక దానికి మించినా సంతోషం నాకు లేదయ్యా మా దేహాలన్నీ మొక్కలు మొక్కలుగా నరగబడినా నాకు ఏ బాధ లేదయ్యా ఈరోజు చాలామంది అంటారు జాగ్రత్తగా అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు నరికేస్తాడా నరుకనే చంపుతాడా చంపనే చంపి నరుకుతే నాకు పర్లో రాజులు ఉన్నత స్థానం ఉంది తెలుసా హతసాక్షులకి సపరేట్ కిరీటర్లు ఉన్నాయనంట సపరేట్ థ్రోన్స్ ఉన్నాయంట సింహాసనాలు ఉన్నాయంట దేవుడు ఆ ప్రమోషన్ ఇస్తాను ఏంది కాదనలే వాట్ కెన్ మ్యాన్ డూ మనుషుడు ఏం చేయగలడు అండి మనుషుడు ఏం చేయగలడు జీవం కలిగిన దేవుడు మన పక్షాన్ని ఉంటే ఏం చేయగలడు నేను అదే సవాల్ తీసాను దేవా నువ్వు నా తోడు నాకేం తెలీదు నువ్వు నా తోడు నేను మరలా మరలా అన్నిసార్లు చెప్తున్నాను ఏంటంటే నమ్మదగిన దేవుడు మన దేవుడు అండి నమ్మదగిన దేవుడు పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు ఒక్క పూట తింటానని ఆలోచించిన వాడికి ఒక్క పూట కూడా ఏది తక్కువ చేయలేదండి దేవుడు ఏలి అని కాకులతో పోషించాడో లేదో నేను నేను చూడలేదు కానీ నన్ను మట్టికి ప్రతి పూట దేవుడే పోషిస్తున్నాడండి అండి చెప్తానండి నేను గట్టిగా మీరు చెప్తారా ఎలా పోషిస్తున్నాడో తెలిసి తెలియని వారందరూ వచ్చి నాకు ఆహారం పంపిస్తున్నారు తెలుసా ఆశ్చర్యరీతిగా ఎలా ఈ సేవ పరిచయం ప్రారంభించాలంటే వచ్చిన మూడో రోజునే నా భార్య ఏడో నెల అని చెప్పాను కదా తవ నా ఉమ్ము నీరు పగిలింది అప్పటికి కేవలం ఇరవై ఏ ఏడు వారాలు ఇరవై ఏడు వారాలకు ఉమ్మినీరు పగిలితే ముప్పై రెండు వారాల వరకు మొదటగా బిడ్డకి లంగ్స్ ఉండవు ఊపిరితత్తులు ఉండవు ఊపిరి పీల్చుకుతామో తెలియదు డాక్టర్లు అన్నారు బిడ్డ బ్రతకడు సరే మేము ఎంత ఇంటెన్సివ్ సర్జరీ చేసినా కూడా ఫిఫ్టీ ఛాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉండొచ్చేమో అలాగే మేము సర్జరీ తీసి బయటికి తీసిన బిడ్డని మూడు గొట్టాలు వేయాలి ఇక్కడ 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 ఊపిరికి తిండికి ఇంకా మెడిసిన్కి ఎన్న దేవా అలా నేను చూడలేనయ్యా నేను అలా చూడలేను ఇంకా నుంచి వచ్చిన బిడ్డ అలా పెట్టుకుని నెల రోజులు రెండు నెలలు ఐసీయూలో అలా ఉండాలంటే నా వల్ల చూడలేనయ్యా కానీ నీ ఇష్టం నీ ఇష్టం ఆ పరిస్థితుల్లో చాలామంది అన్నారు ఏడి నీ దేవుడు కొంతమంది అన్నారు బయలుదేరిపోయి వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్నైకి కొంతమంది అన్నారు ఏం చేయలేదు నాకు ఎవ్వరు ఏ అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నిజంగా ఏం చేయాలి మీరైతే ఏం చేస్తుంటారంటే కానీ ఒకటి మనస్ఫూర్తిగా అండి దేవుని మటుకి ఏమనలేదంటే ఎందుకంటే దేవుడు ఒక్కటే నా సహాయం ఆ టైంలో సహాయకరుడే దేవుడు చాలామంది ఏదైనా బాధ వస్తే దేవుని మీద ఎదురుతుంటారు ఎందుకన్నా తెలియదు సహాయం చేయగలిగిందే దేవుడు అన్నది అప్పుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకెవరు సహాయం చేస్తారు నేను ఒకటే అన్న నాకు అర్థం కాలేదు ఆ పరిస్థితికి మా నాన్నగారు అదే పరిస్థితి టైంలో జట్టుగా ఇద్దరులో ఉన్నారు ఫోన్ చేసి మాట్లాడితే నాన్నగారు చిన్నపిల్లలాగా ఏడ్చేస్తూ ఉన్నారు ఫోన్లో నేను వెళ్ళమన్నానా నాకు ఇందుకు వెళ్ళమన్నాను అంటున్నారు డాడీ నా ఏడు చేస్తావు నాకు ఇంకా గుండె పగిలిపోతుంది సరే ఈ టైంలో జస్ట్ బీ స్ట్రాంగ్ నేను ఒకటే ప్రారంభిస్తాం దేవా నువ్వేం అనుమతించినా ఓకేనయ్యా అంత నిర్ణయించుకుని వచ్చాను ఇంత తొందరగా ప్రారంభిస్తుంది నథింగ్ లైక్ ఇట్ కానీ ఒకటే కోరిక దేవా ఒకే కోరిక ఏంటి తెలుసా నీ నామట్టిగా అవమానం కలగనవుతాయ్యా సేవకి వెళ్ళాడు అలాగైంది అని నీ నామంటే అవమానం కలవనవుతు నీవు నా తోడు ఉన్నావని చూపించేదేవా అంతేదేవా నువ్వు నా తోడు ఉండేదేవా రీతిగా అండి ఇంకా ప్రార్థన చేస్తున్నావు డాక్టర్స్ అన్నారు సర్జరీ తీసుకెళ్ళిపోవాలి టైం అయిపోతుంది నీరు తగ్గిపోతుంది అంటే నేను అన్న నన్ను డోంట్ స్టాప్ వెయిట్ బిడ్ పెట్టకండి విల్ వెయిట్ నీరు పోయినా పర్వాలేదు వీ విల్ వెయిట్ రీతిగా నేను ఇంకా కింద ప్రార్థన చేస్తున్నాను లోపల ఎంఐసిలో భార్య ఉంది కొద్దిసేపులో డాక్టర్లు అన్నారు ఉము నీరు ఆగిపోయింది అన్నారు ఇది మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఇది నాకు డాక్టర్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసారు తెలుసా ఒక బలూన్లో నీళ్లు నింపి ఆ నీటికి పెన్నుతో ఒక చిల్లు వేసి నీరు కారుతుంది చూడు ఈ నీరు ఆగగలదా ఆగలేదు మరి నీ భారీ విషయంలో అదే జరిగింది కారే నీళ్ళు ఎలాగా చిల్లు మూసుకుందో తెలియట్లే అయినా మే నమ్మను అబ్జర్వేషన్లో పెడతాను నేను నా దేవుడు చేసిన కార్యం నా దేవుడు చేసిన కార్యం నా దేవుడు చేస్తాడు అది నా మొదటి సూచన అండి దేవుడు నా తోడున్నాడని నా తోడున్నాడని నేను ఒకటే నిర్ణయించా ఏదైనా సరే దేవుడు నన్ను ఇక్కడ సేవ ప్రారంభించమన్నాడు కాబట్టి మొదటిగా వచ్చిన నాలుగు ఐదో రోజునే వీ హ్యాడ్ ద మీటింగ్ దట్ ఈస్ ద ఫస్ట్ ట్వంటీ ఫిఫ్త్న నా వర్షిప్ జీసస్ ఈవెంట్ వర్షిప్ నైట్ అండ్ మీటింగ్ ప్రారంభించాను శనివారం సాయంత్రం మొదటిసారి ఆంస్ట్రి బిల్డింగ్లో నూట నలభై మందితో ప్రారంభించామండి ఈరోజు అనేక వేల మంది వస్తున్నారు మొదటిగా నూట నలభై మందితో ప్రారంభించిన మీటింగ్ దేవుడు బలమైన తన కార్యాన్ని జరిగించాడు మొదటి రాత్రే మొదటి రాత్రి ఈరోజు చాలా మంది యవనస్తులు ఆ మొదటి రాత్రి తాకబడిన వారు సమర్పించిన వారు ఈ రోజు వరకు నమ్మకస్తులుగా దేవుని సేవలో సంవత్సరం అవుతుంది ఏ మాత్రం తగ్గలేవారు పౌరుషం ఏ మాత్రం తగ్గలేవారు డెడికేషన్ ఏ మాత్రం తగ్గలేదు వారు ప్రార్థన నేను సవాలు చెప్తాను ఎందుకంటే నాతో ఎనిమిది గంటల ప్రతి వారం ఒకసారి ఎనిమిది గంటల ప్రార్థన చేస్తారు ఉపవాసం ఉండి వి ప్రేటు టుగెదర్ నేను చూస్తున్నానండి దేవుడే అడుగు 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 హెచ్చిస్తూ ఈ వర్షిప్ నైట్స్ ఎలా పెట్టామో మాకే తెలియదు అండి దేవుడు అప్పటికే ఎలాంటి వాళ్ళు వస్తారన్నారు ఆకలి ఉన్నవాళ్ళు వస్త్రాలు లేనివారు దుఃఖంలో ఉన్నవారు వేదనలు ఉన్నవారు కృంగిపినవారు సమస్యలు ఉన్నవారు ఇలాంటి వాళ్ళు వస్తాయంటే డబ్బులు వస్తాయా ఎలా మీటింగ్ జరిపిస్తావు కానీ సవాలు చెప్తానండి దేవుడే వివిధ రీతిగా సహాయం ఇచ్చి నేను అందుకని ఈరోజు చాలామంది నన్ను అడిగారు ఎందుకు అకాడమీ స్టార్ట్ చేశారు ఇందుకు ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నారు ఎందుకు స్టోర్ స్టార్ట్ చేశారు అంటాను నేను తెలుసా అవన్నీ చేసి మన మన టీంలో ఉన్న కొంతమందికి జీవనోపాధి ఇచ్చి అందులో వస్తుంది లాభం అంత సేవలకి ఒక్క రూపాయి నేను తీసుకుంటలేదు అందరూ తెలుసు అందరు తెలుసు ఇక్కడ సేవలకి పూర్ణ మినిస్ట్రీ ఎందుకంటే వచ్చేవారికి డబ్బు ఉండదు కానీ వచ్చేవారికి ఏం తక్కువ కాకూడదు ఆ రోజు ఐదు రెట్లు రెండు చిన్న చేపలు ఏసుప్రభు చేశాడు కానీ ఈ రోజు దేవుడు మనకు తలాంతలు ఇచ్చారు మనం మల్టిప్లై చేయాలి అది మన విశ్వాసం కావాలి వి హ్యావ్ టు వర్క్ హార్డ్ అందుకని ఈ రోజు వరకు దేవుడు తన కృప వలన ఈ ఆలయాన్ని కూడా నడిపిస్తానికి ప్రతి ఆదివారం ఇక్కడ మీటింగ్ జరిపిస్తాం చాలా భారం అండి చాలా అండి చాలా ఖర్చు అండి చాలాసార్లు బేసిక్ నీడ్స్ కూడా ఫిల్ఫిల్ అవవు కానీ దేవుడు నమ్మదగిన దేవుడుగా ప్రతి రీతిగా ఆత్మలను రక్షిస్తూ ఎన్ని ఈరోజు సాక్ష్యాలు చెప్పమంటే చాలామంది సిద్ధంగా ఉన్నారు చాలామంది సిద్ధంగా ఉన్నారు దేవుడు మీ జీవితంలో జరిగించిన మేలు బట్టి కానీ దేవుడి కార్యాలు గొప్పవి దేవుని క్రియలు గొప్పవి దేవుని చేతుల్లో సమర్పించుకున్నారా దేవుడు ఎవరినన్నా వాడుకుంటారు నేను ప్రారంభించింది అక్కడే దేవుని చేతుల్లో సమర్పించిన వ్యక్తి లోకంలో పనికిరాని వ్యక్తిగా ఉండొచ్చు కానీ అదే వ్యక్తిని లోకంలో ఉన్నత స్థానంలో హెచ్చించే వ్యక్తిగా పెడతాడండి దేవుడు శక్తివంతుడు దేవుడు నేను ఒకటే అంటాను నా గురించి ప్రార్థనలో ఉంచండి పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు కానీ నేను నమ్మకస్తుడుగా ఉండాలి చివరి వరకు నమ్మకస్తుడుగా ఉండాలి ఈ సేవలో ఇప్పటికే చాలా బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు ది మెయిన్ గిఫ్ట్ దట్ వి సిస్ డెలివరెన్స్ అనేక మంది దురాత్మ శక్తులతో పట్టి పీడించబడుతున్నారు చేతపడి శక్తులతో పట్టి పీడించబడుతున్నారు చాలా మంది యంగ్ పీపుల్ యంగ్ పీపుల్ గొప్ప విడుదల గొప్ప సాక్ష్యాలు చూస్తున్నాం అదే సమయంలో లాడ్ ఆఫ్ మెరికల్స్ లాడ్ ఆఫ్ గొప్ప వర్క్స్ ఆఫ్ గాడ్ రక్షణ కార్యం అనేది నెంబర్ వన్ ప్రయారిటీ అండి ఎంతో మంది రక్షించబడుతూ బాప్తిని తీసుకుంటే దేవుని కొరకు క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవిస్తున్నారు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి చివరి వరకు క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించాలి ఈ సేవ క్రీస్తు రాకంతం వరకు నమ్మకంగా అభివృద్ధి చెందాలి ఎవరు కొనసాగించినా ఎవరు చేసినా దేవుణ్ణి మాత్రమే మహింపరచాలని నా ప్రార్థన కానీ అదే సమయంలో వేడుకుంటాను మీ జీవితంలో మీరు ఉద్దేశాన్ని ఎరిగొన్నారా దేవుని ఉద్దేశాన్ని మీ జీవితంలో ఎరిగొన్నారా లేకపోతే సమస్యలను బట్టి పరిస్థితులు బట్టి లేకపోతే మనుషులు అనే మాటలు బట్టి జీవితంలో కిందకి పోతున్నారా నమ్మదగిన దేవుడు మన దేవుడు పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు కానీ దేవుని పిలుపుకి వింటారా దేవుని వాక్యం ఒకటే అంటుంది నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి దేవుని స్వరాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే లోకపుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బిజీ 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 లోక కార్యాల్లో బిజీ లోక క్రియలో బిజీ ఏదైనా బిజీ అంటారు దేవుడు గుతురాడు మనంత మనం ఎంత ప్రయత్నం చేసిన ఫెయిల్యూర్ అండి నా జీవితంలో అన్ని చేసి చూస్తా నా జీవితంలో నా ఎఫిషియన్సీ అన్నీ వేసినప్పుడు ఈరోజు అటల్ ఫెయిల్యూర్ కానీ నాకు చేత కాదు దేవా నీవు చేయి అన్న రోజున ఆయన అన్నాడు నవ్ ఐ మెట్ వర్క్ సో నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడని ఆశపడుతున్నానండి దయచేసి తలలు వంచి ఒక్క చిన్న ప్రార్థన చేసి ముందుకెళ్దాం పరిశుద్ధ ప్రేమ తండ్రి నీవే హెచ్చవలసింది ఉందయ్యా నేను తగ్గవలసిందొందయ్యా ఇందుకు పండి రాని నన్ను పీల్చుకుని కోరుకుని నిర్ణయించుకుని ఈ రోజు నీ సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చే వందనాలయ్యా అడుగు అడుగున క్రమక్రమంగా నువ్వు హెచ్చేస్తున్న రీతి కొరకు వందనాలు అంతవరకు నమ్మకస్తున్న చేయండి అయ్యా ఈ సేవలు ఇచ్చిన ప్రతి సహకరుకుడు వందనాలయ్యా ప్రతి సహాయకుడిగా వందనాలయ్యా ఈ సేవను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచండి సేవలో ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా ఇంకో నువ్వు గొప్ప కార్యాలు ఈ పట్టణాల్లో మేము చేయాలయ్యా ఇంకో గొప్ప కార్యాలు నీ కొరకు చేయాలయ్యా అయ్యా మాకు కావాల్సిన ప్రార్థన విరిగిన హృదయాన్ని దీని మనస్సుని మాకు దయచేయండి దేవా నీవు నమ్మదగిన అయ్యా నువ్వు ఏమైనా చేస్తావయ్యా నీకు అసహజమైంది ఏదైనా కలదాన అడిగావయ్యా నీకు అసహజమైంది ఏది లేదయ్యా నీకు సమస్తం సాధ్యం మేము నమ్ముతున్నామయ్యా నన్ను వాడుకున్న దేవుడివి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో నీవే వా మాట్లాడి నీవే వారిని వాడుకోమని నజరేడ క్రీస్తునామాలు అడిగి వేడిచి నామ్ తండ్రి ఆమెన్